నమస్తే యాక్ న్యూస్ కు స్వాగతం నేను మాలమణ్యం ముందుగా హెడ్లైన్స్ సంతోష్ నగర్ జెఎన్ఎన్యూఆర్ఎం కాలనీలో అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు ఆవిష్కరించిన మంత్రి ముత్తంశెట్టి అంబేద్కర్ ఆశయాలను కొనసాగిద్దాం పోర్టు చైర్మన్ రామ్మోహన్ రావు పిలుపు రైతు వ్యతిరేక చట్టాలను తక్షణం రద్దు చేయాలి అఖిలపక్ష కార్మిక సంఘాల డిమాండ్ అంబేద్కర్ ఆలోచనలకు పాలకుల తూట్లు సిపిఐ నేత జేవి విమర్శ ఉపరాష్ట్రపతి వెంకయ్య సోమవారం విశాఖకు రాక బందోబస్తు ఏర్పాట్లు పూర్తి ఇక వార్తల వివరాలు చూద్దాం రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ 64వ వర్ధంతిని పురస్కరించుకుని 13వ వార్డ్ సంతోష్ నగర్ జెఎన్ఎన్యూఆర్ఎం కాలనీలో ఏర్పాటు చేసిన బాబాసాహెబ్ విగ్రహాన్ని మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు విశాఖ ఎంపీ ఎంవివి సత్యనారాయణ ఆవిష్కరించారు ఈ సందర్భంగా వార్డ్ వైసీపీ నాయకులు కోవగాపు సుధాకర్ మాట్లాడారు గృహాన్ని ఏర్పాటు చేసిన స్థానిక దళిత నాయకుడు పిల్లి వీరరాజును అభినందించారు కాంగ్రెస్ మహాసభలో స్వతంత్రం వచ్చిన తర్వాత ఈ దేశానికి ఇంత పెద్ద దేశానికి రాజ్యాంగాన్ని ఎవరు రచించాలి అనే పెద్దలంతా ఆలోచన చేసినప్పుడు ముక్తకంఠద సూచించిన ఏకైక పేరు డాక్టర్ భీమిరావు బాబాసాహెబ్ అంబేద్కర్ మరి ఆయన ఆ రాజ్యాంగం రాయడానికి మరి 3 సంవత్సరాలు కష్టపడి తన ఆరోగ్యాన్ని సైతం లెక్క చేయకుండా ఈ దేశం కోసం తన జీవితాన్ని ఫణంగా పెట్టినటువంటి గొప్ప మహానుభావుడు భరతమాత బొద్దుబిడ్డ భారత రత్న డాక్టర్ భీమిరావు బాబాసాహెబ్ అంబేద్కర్ డాక్టర్ అంబేద్కర్ బిఆర్ అంబేద్కర్ గారి 64వ వర్ధంతి సందర్భంగా సంతోషి నగర్ జైనరం కాలనీలో నూతనంగా ఏర్పాటు చేసినటువంటి విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమానికి మరి రాష్ట్ర పర్యాటక శాఖ మాచులు ముత్తంశెట్టి శ్రీనివాస్ గారు పార్లమెంట్ సభ్యులు ఎంవివి సత్యనారాయణ గారు నగర అధ్యక్షులు వంశీకృష్ణ శ్రీనివాస్ గారు నియోజకవర్గ సమన్వయకర్త అక్రమానే విజయనిమల వెంకటరావు గారు పశ్చిమ నియోజకవర్గ సమన్వయకర్త మల్ల విజయప్రసాద్ గారు మత్స్యకార చైర్మన్ కోల గురువులు గారు అందరూ విచ్చేసి ఈరోజు ఎన్ని కార్యక్రమాలు ఉన్నా ఎంత బిజీగా ఉన్నా దళిత నాయకులు మా వార్డు పరిధిలో పిల్లి వీరరాజు గారు ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమానికి పెద్దలందరూ రావడం చాలా పెద్ద విశేషంగా చెప్పుకోవాల్సి ఉంది మరి కార్యక్రమాన్ని ఇంత మంచిగా ఏర్పాటు చేసి ఈ దళితులందరినీ కూడా సంఘటిత పరిచి గత 30 ఏళ్లుగా ప్రజాసేవలో నిమగ్నమై నిస్వార్థమైనటువంటి సేవలు ఈ కాలనీ ప్రజలకు అందిస్తున్నటువంటి వీరరాజు గారికి సందర్భంగా కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ 64వ వర్ధంతి కార్యక్రమం పోర్ట్ ట్రస్ట్ ఎస్సీ ఎస్టీ అధికారుల సంఘం ఆధ్వర్యంలో కాన్వెంట్ జంక్షన్ అంబేద్కర్ విగ్రహం వద్ద జరిగింది పోర్ట్ చైర్మన్ రామ్మోహన్ రావు అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు అంబేద్కర్ ఆశయాలను కొనసాగించాల్సిన ఆవశ్యకతను గుర్తు చేశారు బాబాసాహెబ్ అంబేద్కర్ వర్ధంతి కారణంగా మేమంతరం ఇక్కడ వచ్చి పూలమాలలు అర్పించాం మీ అందరికీ తెలుసు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఏ పరిస్థితుల్లోంచి పైకొచ్చారో తర్వాత ఇతర దేశాలు వెళ్ళి చదివొచ్చారు మన దేశం కోసం ఎంతో పాటుపడ్డారు తర్వాత మన రాజ్యాంగం రాయటంలో ఆయన చాలా కీలకమైన పాత్ర వహించారు పేదవాళ్లకు ఎస్సీ ఎస్టీ వర్గాల కోసం రిజర్వేషన్ వాళ్ళ యొక్క సంక్షేమం కోసం పాటుపడ్డారు బలహీన వర్గాలకి చదువు చాలా ఇంపార్టెంట్ అని చదువుకున్నప్పుడే మనం మన పరిస్థితులు తెలుస్తాయని అప్పుడే మనం అందరం ఒకటై ఇంజస్టిస్కి ఎగనెస్ట్గా పోరాడగలం చదువు అనేది చాలా ఎస్పెషల్లీ
బలహీన వర్గాలకి చదువుని చాలా అవసరం. చదువు ఉన్న తర్వాత చదువు ఉన్నప్పుడే మనం పరిస్థితి తెలుసుకోగలం. తర్వాత అందరం ఒకటవుతాం. అందరూ ఒకటై పోరాడినప్పుడే మనకి కావాల్సిన హక్కులు దొరుకుతాయని మనకి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చెప్పారు. రైతు వ్యతిరేక చట్టాలను విద్యుత్ సంస్కరణ బిల్లులను మోడీ సర్కార్ తక్షణమే రద్దు చేయాలని సిఐటియు నగర ప్రధాన కార్యదర్శి ఎం జగ్గునాయుడు డిమాండ్ చేశారు. రైతు సంఘాల ఐక్య వేదిక పిలుపునిచ్చిన భారత్ బంద్ను ఈ నెల 8న జయప్రదం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు జగదాంబ సిఐటియు కార్యాలయంలో వివిధ కార్మిక సంఘాలతో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. వెంటనే రద్దు చేయాలని, అటు ప్రజానీకానికి రైతులకు అత్యంత నష్టదాయకమైనటువంటి విద్యుత్ సంస్కరణల్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ గత 10 రోజులుగా ఢిల్లీలో మొత్తం దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రధాన రైతాంగంతో కూడా లక్షలాది మంది ఆందోళన కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. అయినా నరేంద్ర మోడీ ప్రభుత్వం చాలా నిర్లక్ష్యంగా రైతు తాలూకా న్యాయమైన డిమాండ్స్ పరిష్కారం చేయకుండా కాలయాపన చేస్తూ ఉంది. దీని నిరసనగా దేశవ్యాప్తంగా ఈ నెల 8వ తేదీన భారత బంద్ పాటించాలని రైతు సంఘాల ఐక్య కార్యాచరణ వేదిక పిలిపించింది. ఇది దేశభక్తితో పిలుపు, దేశం కోసం, రైతుల కోసం, ప్రజల కోసం ఇస్తున్నటువంటి పిలుపు ఇది. కాబట్టి ఈ పిలుపుని విశాఖపట్నం అఖిలపక్ష కార్మిక సంఘాలు స్వాగతిస్తున్నాయి. 8 భారత బంద్ను సంపూర్ణంగా మద్దతు తెలియజేస్తూ ఉన్నాయి. ఖచ్చితంగా అఖిలపక్ష కార్మిక సంఘాలు తన కార్యకర్తలని, సభ్యుల్ని ఈ బంద్ను జయప్రదం చేయడం కోసం తమ శక్తియుతులన్నీ ఒడ్డుతుంది. అలాగే విశాఖపట్నం కార్మిక వర్గం, ఉద్యోగ వర్గం, ప్రజలు కూడా ఈ దేశభక్తియుత బంద్లో పాల్గొని జయప్రదం చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. తద్వారా మోడీ ప్రభుత్వానికి తమ తీవ్ర నిరసన తెలియజేస్తుందిగా మీ ద్వారా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అంబేద్కర్ ఆలోచన విధానమే ఈ దేశానికి శరణ్యమని సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి జేవి సత్యనారాయణమూర్తి పేర్కొన్నారు. అంబేద్కర్ 64వ వర్ధంతి సందర్భంగా డాబా గార్డెన్స్ బాబాసాహెబ్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అంబేద్కర్ ఆశయానికి అనుగుణంగా ప్రస్తుత ప్రభుత్వాలు పాలన సాగించాల్సిన అవసరం ఉందన్నారు. అంబేద్కర్ 64వ వర్ధంతిని ఈరోజు దేశవ్యాప్తంగా ఘనంగా జరుపుకుంటున్నాం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నేతృత్వంలోని భారత రాజ్యాంగ రచన జరిగింది. అందులోని కొన్ని మౌలికమైన అంశాలు ప్రజలకి సంబంధించి భావ ప్రకటన స్వేచ్ఛ, స్వేచ్ఛ సౌప్రతత్వాలు, అలాగే లౌకికవాద భావజాలం, వీటన్నిటిని పొందుపరచడం అన్న జరిగింది. అలా అప్పుడే పెద్ద చర్చ జరిగింది. భారతీయ సమాజంలోనే లౌకికవాద భావజాలం ఉంది కాబట్టి ప్రత్యేకంగా దాన్ని చేల్చాల్సిన అవసరం లేదని చెప్పాను అన్నారు. ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఐక్యంగా జీవించేటటువంటి పరిస్థితి రాజ్యాంగం కల్పిస్తే ఈ రోజుని కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ నేతృత్వంలో ఎన్డీఏ కూటమి వాళ్ళు కూడా అంబేద్కర్ మాటలను వెల్లువేస్తూ మనువాద భావజాలంతో, ఏ మనువాద భావజాలానికి వ్యతిరేకంగా అయితే అంబేద్కర్ పోరాటం చేశారో జీవిత అంతం వరకు, దాన్ని మళ్ళీ తిరిగి పునరుద్ధరించేటటువంటి పద్ధతుల్లో ఈరోజు కేంద్రంలో పరిపాలన సాగుతూ ఉంది. దయ్యాలు వేదాలు వల్లించినట్టు వాళ్ళు కూడా ఇప్పుడు అంబేద్కర్ని జపం చేస్తూ ఉన్నారు. మరో పక్కన భారత రాజ్యాంగానికి అన్ని విధాలా తూట్లు పొడిచేటటువంటి పరిస్థితి ఉంది. ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్యనాయుడు వారం రోజుల విశాఖ పర్యటన నిమిత్తం సోమవారం నగరానికి వస్తున్నారు. పర్యటన ప్రశాంతంగా సాగేలా బందోబస్తు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు డీసీపీ ఐశ్వర్య రస్తోగి మీడియాకు తెలిపారు. వైస్ ప్రెసిడెంట్ గారిది సిటీ టూర్ ఉంది ఫ్రమ్ 7th టు ఆల్మోస్ట్ 13th ఆఫ్ దిస్ మంత్. బట్ అన్ని అరేంజ్మెంట్స్ చేయటం జరిగింది. ఓన్లీ రిక్వెస్ట్ ఫ్రమ్ పబ్లిక్ ఇస్ దాట్ టుమారో బిట్వీన్ మార్నింగ్ 10:30 టు 11 o'clock వాళ్ళ ఎక్కడైనా వాళ్ళ వర్క్ ప్లేస్కి లేదంటే వేరే పనికి వెళ్తూ ఉంటే స్పెషలీ ఫ్రమ్ ఎయిర్పోర్ట్ టువర్డ్స్ సిరిపురం ఏరియా, సో బోత్ ద రోడ్స్ దట్ ఈస్ బీట్ పోర్ట్ రోడ్ ఆర్ నేషనల్ హైవే దయచేసి 15-20 minutes ఎక్స్ట్రా మార్జిన్ తీసుకొని ముందే బయలుదేరితే బాగుంటుంది. మ్యాక్సిమం పబ్లిక్కి ఇబ్బంది లేకుండా అన్ని ఏర్పాట్లు చేయటం జరిగింది. సో దట్ ఈస్ మినిమమ్ ఆబ్స్ట్రక్షన్ టు ట్రాఫిక్ అండ్ ఇన్కన్వీనియన్స్ టు పబ్లిక్. సో ఓన్లీ రిక్వెస్ట్ ఇస్ కైండ్లీ కీప్ అ 15 minutes ఎక్స్ట్రా బఫర్ బిఫోర్ యు ఆర్ ట్రావెలింగ్ ఆన్ ఈదర్ ఆఫ్ ద టూ రోడ్స్. అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా రాష్ట్రంలో సీఎం జగన్ పాలన కొనసాగిస్తున్నారని పెందుర్తి ఎమ్మెల్యే అదీప్ రాజ్ తెలిపారు. బాబాసాహెబ్ అంబేద్కర్ 64వ వర్ధంతిని పురస్కరించుకుని స్థానిక ఎండీఓ కార్యాలయ ప్రాంగణంలోని అంబేద్కర్ విగ్రహానికి పార్టీ నాయకులతో కలిసి పూలమాల వేసి నివాళులర్పించారు. బాబాసాహెబ్ అంబేద్కర్.
మన భారతదేశంలో మన అందరం కూడా ఇవాల్టికి కూడా ఇటువంటి తారతమ్యాలు లేకుండా కులమత భేదాలు లేకుండా అందరం కూడా కలిసి జీవిస్తున్నాం అంటే దానికి కారణం మరి పెద్దలు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అని చెప్పి నేను తెలియజేస్తున్నా ఏదైతే అయినా అందరూ కూడా సమానమే అంటరానితనం అంటుండి ఉండకూడదు ప్రతి ఒక్కరూ కూడా కలిసిమెలిసి అన్నదమ్ముల్లా ఉండాలి అనేటువంటి గొప్ప ఆలోచనతో ఆయన నిర్మించినటువంటి రాజ్యాంగాన్ని వాళ్ళు మన భారతదేశం మొత్తం అమలు చేస్తూ అందరం కూడా ఎటువంటి తేడాలు లేకుండా ఆనందంగా ఉన్నాం మరి ముఖ్యంగా ఏదైతే ఇవాళ ఆయన తీసుకునేటువంటి ఆయన ఆలోచనలకు అనుగుణంగా ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం అన్ని రకాలుగా కూడా ఇవాళ అంబేద్కర్ గారి ఆశయ సాధనకి మరి పూర్తి స్థాయిలో కృషి చేస్తున్నటువంటి ప్రభుత్వం ఏదైనా ఉంది అంటే అది కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు నాయకత్వంలో మాత్రమే జరుగుతుంది అంటుంది నేను చాలా గర్వంగా చెప్పగలుగుతున్నాను న్యాయమైన సమస్యల పరిష్కారం కోసం అన్నం పెట్టే రైతన్న వారం రోజులుగా ఢిల్లీలో సమ్మె చేస్తున్నా మోడీ సర్కార్ పట్టించుకోకపోవడం దుర్మార్గమని పెందుర్తి సిపిఎం సిపిఐ నాయకులు అప్పలరాజు శ్రీను విమర్శించారు. ఈ మేరకు స్థానికంగా నిరసన కార్యక్రమం చేపట్టారు. రైతు వ్యతిరేక చట్టాలు, విద్యుత్ సంస్కరణ బిల్లులను తక్షణమే మోడీ సర్కార్ విరమించుకోవాలని వారు డిమాండ్. అన్నం పెట్టే రైతన్ యొక్క గత వారం రోజులు పెట్టి భారత దేశ నడిమోయ బొడ్లో ఢిల్లీలో రైతుల యొక్క న్యాయమైన డిమాండ్ల కోసం సమ్మె జరుగుతుంది, బంద్ జరుగుతుంది. న్యాయమైనటువంటి రైతుల యొక్క సమస్యలు పరిష్కారం చేయాలని ముఖ్యంగా ఓంపక్షాలు ఎర్రజెండ నాయకత్వంలో అక్కడ రైతులు అనేది పెద్ద ఎత్తున పోరాటం అనేది జరుగుతుంది. ఆ పోరాటానికి మద్దతుగా ఎల్లుండు అనగా మంగళవారం ఉదయం 6 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు భారతదేశం మొత్తం మీద ఉన్నటువంటి రైతులకు మద్దతుగా అటు కార్మిక వర్గం కానీ అటు రైతాంగం కానీ అటు వ్యవసాయ కార్మికులు కానీ మహిళా సంఘాలు కానీ అన్ని కూడా మద్దతు ఇస్తూ బంద్ను జయప్రదం చేయాలని చెప్పి ఈరోజు మేము పెందుర్తిలో వామపక్ష సిపిఎం సిపిఐగా ఈరోజు ఒక ప్రకటన చేస్తున్నాం. రేపు అందరూ కూడా వర్తక సంఘం కానీ బస్సులు కానీ ఆటోలు కానీ అందరూ సహకరించాలని చెప్పేసి కోరుతున్నాం. ఈ దేశానికి అయితే రాజు అని చెప్పారు. ఈరోజు 3 పార్లమెంట్లో 3 బిల్లుల్ని వెనక్కి తీసుకోమంటే నరేంద్ర మోడీ చాలా దుర్మార్గంగా రైతులను చాలా చలిలో వాళ్ళు చనిపోయినా సరే వాళ్ళకి పట్టించుకోకుండా ఈరోజు భారతదేశంలో ఉన్నటువంటి రైతులకు అన్యాయం చేస్తున్నాడు నరేంద్ర మోడీ. దీన జనోద్ధారకుడు అంబేద్కర్ అని దళిత సంఘాల ఐక్య వేదిక కన్వీనర్ బూసి వెంకటరమణ పేర్కొన్నారు. అంబేద్కర్ 64వ వర్ధంతి సందర్భంగా డాబా గార్డెన్స్ బాబాసాహెబ్ విగ్రహానికి వేదిక ప్రతినిధులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ప్రస్తుత పాలకులు అంబేద్కర్ ఆలోచనలకు తూట్లు పొడుస్తున్నారని, రాజ్యాంగాన్ని అతిక్రమించి దుర్మార్గపు పాలన కొనసాగిస్తున్నారని విమర్శించారు. బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 64వ వర్ధంతిని దేశమంతా సగర్వంగా జరుపుకుంటూ ఉంది. దీనికి ముఖ్యమైనటువంటి కారణం ఆయన చాలా విజ్ఞతతో 100 ఏళ్ల ముందు చూపుతో రాజ్యాంగపరంగా భారత పౌరులందరికీ స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాత్వంతో కూడినటువంటి హక్కులని సమకూర్చారు. అదే సమానత్వంలో వచ్చినటువంటి వయోజన ఓటు పద్ధతి ద్వారా ఇవాళ గద్దెనెక్కినటువంటి ఎవరిని చాయువాలని కూడా ప్రధానమంత్రిని చేయగలిగింది ఈ రాజ్యాంగం. మరి వారి రాజ్యాంగం ప్రకారం గద్దెనెక్కినటువంటి మోడీ గారు ఇవాళ బడుగులకి రాజ్యాంగం కల్పించినటువంటి హక్కులన్నిటినీ కాలరాస్తూ మహిళల మీద, దళితుల మీద విచక్షణారహితంగా దాడులు జరుగుతూ ఉంటే కనీసం నోరు విప్పకుండా కొనసాగితో పరోక్షంగా వారిని ప్రోత్సహిస్తూ ఉన్నారు. ఈ మనువాద పార్టీ దళిత జాతిని నాశనం చేసేయడానికి కంకణం పట్టుకుంది. ఈ విధానాలు మారాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. సీఎం జగన్ బర్త్డే సందర్భంగా వైఎస్ఆర్ కప్ పేరిట నిర్వహిస్తున్న మెగా క్రికెట్ టోర్నీకి యువత నుంచి మంచి స్పందన లభిస్తోందని 89వ వార్డు వైసీపీ అభ్యర్థి దొడ్డి కిరణ్ తెలిపారు. వార్డు పరిధిలో మెగా క్రికెట్ టోర్నీ జట్టు ఎంపిక నిర్వహించారు. యువతలో క్రీడాస్ఫూర్తి నింపే విధంగా ఓ పండుగ వాతావరణంలో ఈ ఎంపిక పోటీలు నిర్వహించినట్లు చెప్పారు. జననేత రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారి జన్మదిన వేడుకల్లో భాగంగా ఈరోజు మా ఈ వార్డులో 12 టీములతో క్రికెట్ టోర్నమెంట్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. వీళ్ళందరినీ కూడా ఈ 16 రోజులు ఈ గ్రౌండ్లోనే పండుగ వాతావరణం కల్పించి క్రికెట్ మ్యాచ్లు ఆడించి ఎవరైతే రన్నర్స్ విన్నర్స్ ఉంటారో జగన్ గారి బర్త్డే రోజు వీళ్ళందరికీ సీల్స్, ప్రైజ్ అమౌంట్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇంకొకటి ముఖ్యంగా మన విశాఖ జిల్లాలోనే
ప్రతిష్టాత్మక మన విజయసాయి రెడ్డి గారు జగన్ గారి బర్త్డే సందర్భంగా జిల్లా స్థాయిలో క్రికెట్ టోర్నమెంట్ అనేది పెట్టడం జరిగింది అందులో ఈ వార్డులో సుమారు 3 టీములు ఇవ్వడమనే ఎంపిక చేయడం అనేది మేము ఆనందదాయకంగా భావిస్తూ ఈ జిల్లా స్థాయిలో ఆడే క్రికెట్ టోర్నమెంట్లో ఈ వార్డ్ నుంచి కప్పు గెలుచుకొస్తారని చెప్పేసని వాళ్ళందరికీ ప్రోత్సాహం కూడా ఇవ్వడం జరిగింది ఇంత మంచి కార్యక్రమానికి ప్రోత్సహించినటువంటి మన ఇన్ఛార్జ్ మల్ల విజయప్రసాద్ గారు అలాగే మినిస్టర్ అవంతి శ్రీని గారు మా వార్డులో ఉన్న నాయకులందరూ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు ఈ సందర్భంగా తెలియజేసుకోవడమైంది చదువు పోరాడు సాధించు అన్న అంబేద్కర్ నినాదాలను నేటి యువతరం విద్యార్థిలోకం వంట పట్టించుకోవాలని డివైఎఫ్ఐ నాయకులు పిలుపునిచ్చారు అంబేద్కర్ 64వ వర్ధంతి సందర్భంగా డాబా గార్డెన్స్ బాబాసాహెబ్ విగ్రహానికి వారు పూలమాలలు వేసి నివాళులర్పించారు భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 64వ వర్ధంతి సందర్భంగా డివైఎఫ్ఐ అంబేద్కర్ గారికి నివాళులర్పిస్తుంది ఈ సందర్భంగా ఈరోజు భారతదేశంలో ఉన్న యావత్ యువతకి ఉపాధి కల్పించాలి నిరుద్యోగంతో యువత పెద్ద ఎత్తున ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఉంది కాబట్టి యువతకి ఉపాధి అవకాశాలు కల్పించాలని ఈ దేశంలో ప్రభుత్వాలని మేము డిమాండ్ చేస్తున్నాం ఈ సందర్భంగా ఎవరైతే విద్యార్థులు ఉన్నారో అలాగే యువకులు ఉన్నారో వాళ్ళకి నాణ్యమైన విద్య ఉపాధి అవకాశాల కోసం అంబేద్కర్ హక్కులు కల్పించారు ఆ హక్కుల సందర్భంగానే ఉపాధికి సంబంధించి అవకాశాలు కల్పించాలని అలాగే ఏదైతే ఏపీపీఎస్సీ క్యాలెండర్ ఉందో ఆ ఏపీపీఎస్సీ క్యాలెండర్ని వెంటనే విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం ఏపీ కిక్ బాక్సింగ్ అసోసియేషన్ ఆధ్వర్యాన ఆదర్శ్ నగర్లో ఈ నెల 13-14 తేదీల్లో టోర్నీ జరగనుంది సంబంధిత ట్రోఫీని విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ కేజీహెచ్ మాజీ సూపరింటెండెంట్ డాక్టర్ అర్జున ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఎంవీవీ మాట్లాడారు కిక్ బాక్సింగ్ ను ఆత్మరక్షణ క్రీడగా పేర్కొన్నారు ఏపీ స్టేట్ కిక్ బాక్సింగ్ ఛాంపియన్షిప్ 2021 13-14 ఫిబ్రవరి 2021లో వీళ్ళు నిర్వహించబోతున్నారు ఈవేళ కిక్ బాక్సింగ్ అనేది ఒక చాలా మంచి క్రీడది ఎందుకంటే దాన్ని మన ఆత్మరక్షణ కోసమే కాకుండా రెండవది శారీరకంగా దృఢంగా తయారవడానికి మానసికంగా దృఢంగా తయారవడానికి కూడా అది ఎంతో ఉపయోగపడుతుంది మనకు తెలుసు మన ప్రపంచవ్యాప్తంగా కిక్ బాక్సింగ్కి ఎంత ప్రాముఖ్యత ఉందో అదేవిధంగా మన దేశంలో కూడా మన రాష్ట్రంలో కూడా మన విశాఖపట్నం ప్రత్యేకించి కిక్ బాక్సింగ్లో చాలామంది మంచి ప్లేయర్స్ ఉన్నారు సూపర్ కిక్స్ మార్షల్ ఆర్ట్స్ అకాడమీ వారు నిర్వహిస్తున్న 2వ ఏపీ స్టేట్ కిక్స్ బాక్సింగ్ టోర్నమెంట్ని ఈ రోజున మరి మన గౌరవ ఎంపీ గారు ఎంవీవీ సత్యనారాయణ గారు ఈ ట్రోఫీని ఆవిష్కరించడం జరిగిందండి ఇది నిజంగా చాలా సుదినం బాబాసాహెబ్ అంబేద్కర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు పరినిర్వాణం చెందిన రోజున మరి ఆంధ్రప్రదేశ్లో ఒక బలవంతమైన ఒక మంచి క్రీడని వాళ్ళు ఇక్కడ ఫిబ్రవరిలో నిర్వహించడం అనేది చాలా ముదాం టిట్కో ఇళ్లను డీడీలు కట్టిన అర్హులైన లబ్ధిదారులకు ఇవ్వాలని మధురవాడ టీడీపీ శ్రేణులు స్థానిక బాంబే కాలనీ వద్ద నిరసన తెలిపాయి ఈ సందర్భంగా పార్టీ నాయకుడు రాజబాబు మాట్లాడారు ప్రభుత్వం డీడీలు తీసిన లబ్ధిదారులందరికీ టిట్కో ఇళ్లను ఇవ్వాలని లేకుంటే ఉద్యమిస్తామని హెచ్చరించారు అన్ని నియోజకవర్గాల్లో కూడా గత ప్రభుత్వంలో పేదలకు కేటాయించినటువంటి టిట్కో ఇళ్ళని వారికే కేటాయించాలని నిరసన తెలియపలచని చెప్పి ఆదేశం ఇవ్వడం జరిగింది మరి ఆ ఆదేశాల ప్రకారం ఈరోజు భీమినిపట్నం నియోజకవర్గంలో భీమినిపట్నం కోర్ కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు మధురవాడ ప్రాంతంలో ఈ టిట్కో హౌస్ దగ్గర ఈ నిరసన కార్యక్రమం చేస్తున్నాం మరి గతంలో 2018లో లబ్ధిదారు లిస్టు కన్ఫర్మ్ చేసి గ్రామ సభలు పెట్టి ఎలిజిబిలిటీ వచ్చిన తర్వాత వాళ్ళందరికీ కూడా పేదవాళ్ళందరికీ డీడీలు తీసుకోమని చెప్పి డీడీలు తీసి సబ్మిట్ చేసిన తర్వాత వాళ్ళందరికీ కేటాయించి అర్హులందరికీ ఇళ్ళు కేటాయించడం జరిగింది మరి మీ వెనకాల చూస్తే ఉన్నారు వెనకాల బిల్డింగ్స్ అన్నీ గత తెలుగుదేశం ప్రభుత్వంలో నిర్మించిన అవన్నీ కూడా ఇవి ఎవరి కోసం నిర్మించామని ఇళ్ళన్నీ గత ప్రభుత్వంలో 2018-19 ఎవరికైతే శాంక్షన్ చేశామో డీడీలు తీసిన వాళ్ళందరికీ కూడా ఈ ఇల్లు ఇవ్వాలని చెప్పి కేటాయించాలని జరిగింది ఈరోజు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఆ లబ్ధిదారులకు ఇవ్వకుండా మళ్ళీ కొత్త లబ్ధిదారులను తయారు చేసి డీడీ తీసుకున్న పక్కన పెట్టి కొత్త వాళ్ళందరూ కూడా ఇచ్చే ప్రయత్నం చేసి ఆ పేదవాళ్ళకి డీడీ తీసిన పేదవాళ్ళందరూ కూడా అన్యాయం చేయడం జరుగుతుంది
మెలోడీ క్రియేటర్స్ శృతిలయ రసరాగ మాధురి కళా సంస్థల ఆధ్వర్యంలో ద్వారకానగర్ పౌర గ్రంథాలయంలో బహుమతి ప్రదాన కార్యక్రమం జరిగింది. సెంచూరియన్ యూనివర్సిటీ వీసీ ఆచార్య జిఎస్ఎన్ రాజు విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా నిర్వాహకులు ఎంఎస్ మాధవ్ మాట్లాడుతూ కళలు కళాకారులను ప్రోత్సహించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. అంటే కళాకారులందరూ కూడా పాండమిక్ పీరియడ్లో పాటలు పాడడానికి కానీ లేకపోతే ఏదైనా కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం తక్కువైనందున కార్యక్రమం చేయాలని ఒక మంచి ఆలోచనతో అందరినీ కూడా అంటే ఫిజికల్గా అపీరెన్స్ ప్రాబ్లం ఉంది కాబట్టి ఆన్లైన్ ఒక మేము కాంపిటీషన్ కండక్ట్ చేసామండి. మూడు రకాల డివిజన్స్లో జానపద గీతాలు, భక్తి గీతాలు, లలిత సంగీతాలు. ఈ మూడు డివిజన్స్లో కూడా ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులు కోసం అని చెప్పేసి 200 మంది కళాకారులు పోటీ పడ్డారు. దీనికేమో మాకు టెక్నికల్ సపోర్ట్ అంటే జడ్జెస్గా వ్యవహరించిన వారు శ్రీ రంగాజీ గారు, అలాగే కీబోర్డ్ ప్లేయర్ శ్రీ సోమేష్ గారు, వీరిద్దరూ కూడా జడ్జెస్గా వ్యవహరిస్తూ పాడిన కళాకారులందరినీ కూడా వారి పాట బట్టి దాంట్లో ఉన్న స్వర స్థాయి, తర్వాత పాటను ఎక్కడైతే వాళ్ళు చక్కగా అనుకరించారో, బాగా పాడారో, ఆయా లైన్స్లో ఆ బేసిస్లో వాళ్ళని డిసైడ్ చేసి బహుమతులు వాళ్ళకి డిసైడ్ చేయడం జరిగింది. ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులు. రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని దళిత బహుజన సేన రాష్ట్ర అధ్యక్షుడు చింతాడ సూర్యం పిలుపునిచ్చారు. అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా ద్వారకానగర్ పబ్లిక్ లైబ్రరీలో అంబేద్కర్ రాజకీయ చైతన్య వేదిక ఆవిర్భావ సభ జరిగింది. ప్రత్యామ్నాయ రాజకీయాల కోసం బహుజనులకు రాజ్యాధికారం అనే అంశం మీద సదస్సు నిర్వహించారు. ఎస్సీ ఎస్టీ మైనార్టీ బీసీల ఐక్యత కలిగి ఉండాలనేటువంటి ఆలోచనతోని దళిత బహుజన సేన కార్యక్రమాలు చేయటం జరుగుతుంది. అందుకు సందర్భంగా ఈరోజు 64వ బాబాసాహెబ్ అంబేద్కర్ మరి చనిపోయిన రోజు దినమున మేము విచారముతోని ఈ యొక్క కార్యక్రమాన్ని మేము చేస్తూ రేపు భావితరాల్లో బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశీర్వాదాలను నడుస్తూ రాజ్యాధికార దిశలో ప్రయాణం చేస్తూ దళిత బహుజన సేన ముందు ముందుకు నడుస్తుందని తెలియజేస్తూ మీ అందరికీ కూడా మరొకసారి నమస్కారాలు తెలియజేస్తున్నాను. జై భీమ్. బాబాసాహెబ్ అంబేద్కర్ రాజకీయ చైతన్య వేదిక అనే తలక బ్యానర్ని ఓపెన్ చేయడం జరిగింది, ఆవిష్కరించడం జరిగింది. దాని ముఖ్య ఉద్దేశం ఏంటంటే సమాజంలో ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీస్ అందరూ కలిపి ఒకే రాజకీయ వేదిక మీద చూడాలని, అధిక సంఖ్యాకులు పరిపాలించిన రాజ్యాన్ని రాజ్యాంగం ప్రకారంగా అల్పసంఖ్యాకులతో పరిపాలన జరుగుతుంది, వీటిపైన అది జరగదు, ఈ యొక్క వర్గాలన్నింటినీ కూడా చైతన్యపరిచి రాబోయే కాలానికి ఒక రాజకీయ శక్తిగా ఎదిగించి తద్వారా ఈ సామాజిక వర్గాలన్నీ కూడా రాజకీయ బలాన్ని పుంజుకొని ముందుకు రాజ్యాన్ని పరిపాలించడానికి పునాదులు అనేది వేయడానికే ఈ యొక్క వేదిక తాలూకు ముఖ్యమైన ఉద్దేశం. రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ 64వ వర్ధంతి, 42 వార్డు బీజేపీ కార్పొరేటర్ అభ్యర్థి గురు గోవింద్ సింగ్ ఆధ్వర్యాన అక్కైపాలెం జగన్నాథపురం విగ్రహం వద్ద జరిగింది. పార్టీ వార్డు అధ్యక్షులు ఎం సత్యబాబు, గురు గోవింద్ సింగ్లు అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అంబేద్కర్ 64వ వర్ధంతి అర్బన్ జిల్లా టీడీపీ కార్యాలయంలో జరిగింది. పార్టీ విశాఖ పార్లమెంటరీ అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అంబేద్కర్ ఆశయ సాధనలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. మరి తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యాలయంలో మరి ఆయనకి నివాళులర్పించడం జరిగింది. ఈ సందర్భంగా మా నాయకులకు కానీ కార్యకర్తలకు కానీ అంబేద్కర్ గారి యొక్క ఆశయాలని ప్రజల్లోకి తీసుకువెళ్లాలని, ఆయన స్ఫూర్తిని ప్రతి ఒక్కరు కూడా అలవర్చుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మరి ఈరోజు సమాజం కోసం ఎవరైతే పాటుపడతారో వారే నిజమైన అంబేద్కర్ గారి యొక్క ఫాలోవర్స్గా మనం భావించవచ్చని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. తెలుగుదేశం పార్టీ తరఫున మేము అనునిత్యం ఈ సమాజం కోసం పాటుపడతామని, అంబేద్కర్ గారి యొక్క ఆశయాల్ని ప్రజలకు తీసుకువెళ్తామని చెప్పి మేము తెలియజేస్తున్నాం. మరి రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి ఏవైతే అంబేద్కర్ గారి యొక్క ఆశయాలు ఉన్నాయో మరి ఆ ఆశయాల్ని ప్రజల్లోకి తీసుకువెళ్ళాలి అంటే మరి అన్ని వర్గాల నుంచి నాయకులు రావాలి, రాజకీయ చైతన్యం పొందాలి, తద్వారానే ఈ సమాజం సాధ్యపడుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అందుకే దళితులు కానీ, దళిత యువత కానీ,
లేకపోతే యువ నాయకత్వం గాని ముందుకు రావాలని చెప్పి ఈ సందర్భంగా మేము పిలుస్తున్నాం. అంబేద్కర్ ఆలోచన విధానం అనుసరణీయమని బీజేపీ గాజువాక కన్వీనర్ కరణం రెడ్డి నరసింగరావు అన్నారు. స్థానిక వందడుగుల రోడ్డులోని అంబేద్కర్ పార్కులో రాజ్యాంగ నిర్మాత విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అంబేద్కర్ చూపిన మార్గంలో నేటి యువత నడుచుకోవాలన్నారు. భారత రాజ్యాంగ నిర్మాత భారతరత్న శ్రీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి వర్ధంతి సందర్భంగా గాజువాక నియోజకవర్గం 72వ వార్డు మన ఎంఆర్ఆఫ్ శేత్రిగా ఉన్నటువంటి పరిశ్రమల ఖిల్లా. విశాఖ జిల్లాలో ప్రభుత్వ రంగ సంస్థల రక్షణ, కార్మిక హక్కుల పరిరక్షణ లక్ష్యంగా టీఎన్టీయూసీ ముందుకు సాగుతోంది. అందులో భాగంగా ఈ నెల 13న అర్బన్ జిల్లా టీడీపీ కార్యాలయంలో వివిధ ప్రభుత్వ రంగ సంస్థల, కార్మిక సంఘాల ప్రతినిధులతో సమావేశం నిర్వహించనుంది. ఆ వివరాలను టీఎన్టీయూసీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు విల్ల రామ్మోహన్ కుమార్ టీడీపీ కార్యాలయంలో మీడియాకు వెల్లడించారు. పల్లా శ్రీనివాసరావు గారు ఎప్పుడైతే ఆయన గాజువాక మాజీ శాసనసభ్యులు పల్లా శ్రీనివాసరావు గారు పార్లమెంట్ కాన్ఫరెన్స్కి సంబంధించి తెలుగుదేశం పార్టీ అధ్యక్షులుగా నియామకం అయ్యారో మాకు పూర్తి నమ్మకం, పూర్తి విశ్వాసం ఉంది. ఎందుకంటే ఆయన కార్మిక కుటుంబం నుంచి వచ్చినటువంటి పెద్దలు, మా అందరికీ గురువారు అయినటువంటి పల్లా సింహాసనం గారు తనేడుగా ఆయన రాజకీయ అరంగేట్రం చేయడం, ఇవాళ జిల్లా స్థాయిలో ఆయన బాధ్యత తీసుకోవడం పట్ల టీఎన్టీసీ హర్షం వ్యక్తం చేస్తూ ఆ కార్యక్రమంలో భాగంగా వచ్చే ఆదివారం 13వ తారీఖున ఇదే సిటీ పార్టీ ఆఫీసులో మొత్తం వివిధ పరిశ్రమల స్టీల్ ప్లాంట్లను కానీ, బీహెచ్పి, షిప్ యార్డు, డాక్ యార్డు, ఎన్ని కంపెనీలు ఉన్నాయో అసంఘటిత రంగ కార్మికులైన కూడా హెచ్పిసిఆర్ అన్నీ కూడా ఆయన ఇక్కడ సమావేశమయ్యి ఒక విశ్వస్థాయి సమావేశం పెట్టుకుని భవిష్యత్తులో టీఎన్టీసీని మరింత బలోపేతం చేయడానికి ఈ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం చాలా స్పీడ్గా అన్ని కూడా ప్రైవేట్ రంగానికి ఇవ్వాలని ఆలోచన చేస్తుంది. ఎవరు అడ్డుకట్ట వేయట్లేదు. నేటి యువతలో సామాజిక దృక్పథం బాగా కనిపిస్తోందని, అది ఎందరికో మేలు చేకూరుస్తుందని మంత్రి అవంతి శ్రీనివాస్ పేర్కొన్నారు. 74 వార్డు నెహ్రూ నగర్లో జిల్లా వైసీపీ విద్యార్థి విభాగం అధ్యక్షుడు తిప్పల వంశీరెడ్డి జన్మదిన వేడుకల్లో ముత్తంశెట్టి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఏఎన్ఆర్ హెల్పింగ్ హ్యాండ్స్ ఏర్పాటు చేసిన మెగా వైద్య శిబిరాన్ని ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ, ఎమ్మెల్యే నాగిరెడ్డిలతో కలిసి ప్రారంభించారు. మన గాజువాక శాసనసభ్యులు తిప్పల మనసు మంచిది, ఆయన ఎప్పుడు నలుగురు మంచి చేశారు కానీ ఎప్పుడు కూడా ఎవరికే ఇబ్బంది పడుతుంది. అందుకే భగవంతుడు ఆయన కథలు వచ్చినా కూడా చల్లగా చూసి మిమ్మల్ని అందరి మధ్య పంపించాడు. తప్పనిసరిగా రాబోయే రోజుల్లో కలిసి ఇలాంటి పుట్టినరోజులు మరిన్ని జరుపుకొని తప్పనిసరిగా ఇద్దరు అన్నదమ్ములు కూడా ఇదే రకంగా ఐకమత్యంతో ఉంది. నాన్నకి వాళ్ళు అంత మంచి పేరుతో ఎమ్మెల్యే ఉన్న ఎమ్మెల్యే 5 ఏళ్ళు పోతుంది, మంత్రి 5 ఏళ్ళు పోతుంది, చాలామంది ఎమ్మెల్యే చేస్తారు, చాలామంది మంత్రులు చేస్తారు. కానీ మనం పట్టుకెళ్ళి రెండో పట్టుకెళ్తాం, ఒకటి మంచి రెండోది చెడు. పలానా వ్యక్తి మంచివాడా, పలానా వ్యక్తి చెడ్డవాడు. నాన్న విషయం ఏంటంటే ఎంత ఆశించాడో తెలియదు, ఎన్ని కోట్లు ఆశించాడో తెలియదు, ఎంత ఆశించాడు తెలియదు, కానీ ఒక చాలా మంచి పేరుని మాత్రం ఇద్దరికి ఇచ్చాడు. తప్పనిసరిగా ఆ మంచి పేరుని నేను రాబోయే రోజుల్లో ధర్మనగర్ హెల్పింగ్ హ్యాండ్స్ ఆధ్వర్యంలో స్థానిక అంబేద్కర్ విగ్రహం వద్ద బాబాసాహెబ్ 64వ వర్ధంతి కార్యక్రమం జరిగింది. సంస్థ ప్రతినిధులు అప్పలరాజు, సిద్ధార్థరాజు, వీరుబాబులు అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈయన కవర్ చేయండి. జోహార్ బాబాసాహెబ్ అంబేద్కర్ భారత రాజ్యాంగ నిర్మాత. ధర్మనగర్ హెల్పింగ్ హ్యాండ్స్ అనే సంస్థ ద్వారా నూతనంగా నిర్మించిన ఈ సంస్థ 10 మందికి హెల్ప్ చేసే ఉద్దేశంతో ఈ సంస్థ పెట్టాం. ఫస్ట్ కార్యక్రమంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ వర్ధంతి కార్యక్రమం ఈ హెల్పింగ్ హ్యాండ్స్ ద్వారా జరుగుతుంది. బాబాసాహెబ్ అంబేద్కర్ అందరివాడు, ప్రజలు మంచి చేసే గుణం ఎవరికన్నా ఉంది, మంచి చేయాలనే ఆలోచన, ఆ విధానం అన్ని క్యాస్టులు సమానంగా చూసి భారత రాజ్యాంగం నిర్మించిన బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి ఈరోజు ఘన నివాళులు అర్పిస్తూ పేద ప్రజలకి, అందరికీ ఎస్సీ ఎస్టీ బీసీ అందరికీ సమాన న్యాయం చేసే రాజ్యాంగాన్ని సృష్టించి అందరికీ న్యాయం జరిగే విధంగా చూసిన అంబేద్కర్ గారికి మా హెల్పింగ్ హ్యాండ్స్ ద్వారా
ఘన నివాళులు అర్పించడం జరిగింది. ధర్మనగర్ హెల్పింగ్ హ్యాండ్స్ ఆధ్వర్యంలో 64వ వర్ధంతి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ధంతి కార్యక్రమాన్ని మా ధర్మనగర్ హెల్పింగ్ హ్యాండ్స్ జరుగుతుంది. ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ సభ్యులందరూ ప్రతి ఒక్కరు పాల్గొన్నారు. అంతేకాకుండా గ్రామ ప్రజలు కూడా పాల్గొని ఆ అంబేద్కర్ గారికి నివాళులు అర్పించి అతను బడుగు బలహీన వర్గ ఆశాజ్యోతి అండి, మేము ఇలాగ ఉన్నామంటే ఈ బట్ట తిండి తింటున్నామంటే ఆయన వల్లేనండి. అలాగే భారత రాజ్యాంగాన్ని రచించి భారత వ్యవస్థను సక్రమంగా నడిపించే మహానుభావుడు అంబేద్కర్. అంబేద్కర్ ఆలోచన విధానం ప్రతి ఒక్కరికి అనుసరణీయమని టీడీపీ జిల్లా నాయకులు బాపు ఆనంద్ పేర్కొన్నారు. అంబేద్కర్ 64వ వర్ధంతిని పురస్కరించుకుని డావా గార్డెన్స్ రాజ్యాంగ నిర్మాత విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. సందర్భంగా ఈరోజు 31వ వార్డు కార్యకర్తలు అలాగే ఎస్సీసీల నాయకులైన దళాసీరు గారి ఆధ్వర్యంలో ఈరోజు నివాళులు అర్పించడం జరిగింది. అలాగే అంబేద్కర్ ఆశయాలు నిలబెడుతున్న తెలుగుదేశం పార్టీని గౌరవించి అందరూ తెలుగుదేశం పార్టీకి అభిమానిస్తారని కోరుకున్నాం. ప్రతి ఒక్కరికి ఇన్సూరెన్స్ ఉండాలని కోరుకునే వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. ఆ అంబేద్కర్ గారి ఆశయాలకు తెలుగుదేశం పార్టీ ఏమొచ్చి చంద్రన భీమా అనే పథకం పెట్టింది. ఆ పథకాన్ని అంబేద్కర్ ఆశయాలతో మొదలుపెట్టిన పథకాన్ని ఈరోజు వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు ఈరోజు నిర్మూలన చేశారు. కనుక పునరారంభించుకొని మళ్ళీ చంద్రన్న భీమా పథకాన్ని కొనసాగించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. సంతోష్ నగర్ జేఎన్ఎన్యూఆర్ఎం కాలనీలో అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు, ఆవిష్కరించిన మంత్రి ముత్తంశెట్టి. అంబేద్కర్ ఆశయాలను కొనసాగిద్దాం, పోర్టు చైర్మన్ రామ్మోహన్ రావు పిలుపు. రైతు వ్యతిరేక చట్టాలను తక్షణం రద్దు చేయాలి, అఖిలపక్ష కార్మిక సంఘాల డిమాండ్. అంబేద్కర్ ఆలోచనలకు పాలకుల తూట్లు, సిపిఐ నేత జేవీ విమర్శ. ఉపరాష్ట్రపతి వెంకయ్య సోమవారం విశాఖకు రాక, బందోబస్తు ఏర్పాట్లు పూర్తి. యాక్ న్యూస్ ఇంతటితో సమాప్తం. స్టే కనెక్టెడ్.